సరే ఇందాక మేము ఇంట్రో చెప్పినట్టుగా 2017 వరకు కూడా అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ ద్వారా కావచ్చు లేకుంటే బిజినెస్ మ్యాన్గా మాత్రమే సుపరిచితులు. ఆన్ ఆఫ్ ఎ సడన్ రాజకీయాలకు రావాలి, స్పోర్ట్స్ అనేది ఒక ఛాలెంజింగ్, బిజినెస్ సెల్ఫ్ రిలయంట్గా ఉన్నారు, రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? మోడీ గారి మీద పిచ్చి. వన్ వర్డ్ ఎందుకు సార్? ఏం చూసి ఆకర్షితులయ్యారు మోడీ గారికి? లవ్ హ్యాస్ నో బ్యారియర్స్. ఐ లవ్ దట్ లీడర్ అండ్ ఐ విల్ డూ ఎనీథింగ్ ఫర్ మై లీడర్. దెర్ ఇస్ నో బ్యారియర్, దెర్ ఇస్ నో లిమిట్. ఐ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ హిమ్. అయితే మీరు నిజంగా చేయాలనుకుంటే ప్రజాసేవకుడిగా చాలామంది ట్రస్ట్లు ఆల్రెడీ ధర్మపురి ఫౌండేషన్ ఉంది, దాని రకంగా సేవలు చేస్తూనే ఉన్నారు. ఆ రకంగా కొనసాగించకుండా రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యక్ష రాజకీయ చాలా అంశాలు ఉంటాయండి. ఇప్పుడు మోదీ గారి లీడర్షిప్ని ఇక్కడ తీసుకురావాలా? రాజకీయ కుటుంబము, రాజకీయాలు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాము. మోదీ గారు లాంటి నాయకుడు ఆయన కష్టపడి ఒక సిద్ధాంతం కోసము, ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ కోసము ఆయన తిప్పలు పడుతూ ఉంటే ఆయన కోసం మన ప్రాంతంలో మనం ఆయన లీడర్షిప్ పెంచడానికి మనం కూడా రాజకీయాల్లోకి రావాలి అని అనుకున్నాము, వచ్చినాము.